ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మరొకసారి మీ ఎదురుగుండా ఇలాగ నిలబడి ఈ ప్రత్యేకమైన సందేశాన్ని మీకు చూపించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూడబోయే ఈ మెసేజ్ తప్పకుండా మీ ఆత్మలకి మీ జీవితాలకి అది చాలా ఆశీర్వాదాలు తీసుకొస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. ఈ మెసేజ్ విన్న తర్వాత మనం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా నన్ను కాపాడు దుర్గంబు, నీవే కదా నీదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబేగా. నేను పయనించు మార్గం బేగా నన్ను నడిపించుము యేసువా. అవును, జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసు. కమ్ ఆన్ అందరూ, నీవు నడిచావు, నీవు నడిచావు. జీవిత యాత్రలో, జీవిత యాత్రలో నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. ఏమనుకుంటా ఉంటారంటే, నాకేమైపోతుంది, నా జీవితం అయిపోయిందండి, ముందుకెళ్ళలేదు. పక్కనలో వచ్చేసి, ఏమవ్వదు బ్రదర్, వెయిట్ ఏ మినిట్ అనండి. సిస్టర్, ఏమవ్వదు, నువ్వు ఆ ముఖాన్ని నాలుగు వైపులు తిప్పక్కర్లా. యు కెన్ బి నైస్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. వై? జీసస్ స్పోక్ అబౌట్ మీ. పట్నంలో వచ్చేసి, యేసు నా గురించి కూడా ప్రార్థన చేశాడు అనండి. కొంతమంది ఎలా అంటున్నారు, యేసు నా గురించి కూడా చెప్పాడు. అప్పుడు యేసయ్య కూడా సర్లే, కమాన్ కమాన్. పట్నంలో వచ్చి, యేసు నా గురించి ప్రార్థన చేశాడు. కెన్ యూ అండర్స్టాండ్ ది ఇమెన్సిటీ ఆఫ్ దట్? అది ఎంత పెద్దదో. ఎవరు నీ గురించి ప్రార్థన చేశారు? ఓ, పాస్టర్ గారు కాదు, నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ ఫ్రెండ్స్ కాదు, పక్కన ఎవరు, ఓ మై, ఎవరు ప్రార్థన చేశారు? జీసస్. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన ఏది చేసైనా. ఆమేన్, 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 ఆమేన్. ఏది చేసైనా, ఏది చేసైనా ఆయన మాటను నిలబెట్టుకుంటాడు. ఏది, అందరు చెప్పండి గట్టిగా, పాస్టర్ గారు ఏది చేసైనా. దట్స్ జీసస్. ఆమేన్.
సో ఇప్పుడు మన గురించి ఆయన మాట్లాడేశాడు కాబట్టి నాకు ఈరోజు సాయంత్రం ఒక ఐడియా వచ్చింది. అవునా ప్రభు నా గురించి మాట్లాడి, నేను నాశనం నాశనం అవు, నేను నాశనం నాశనం అవు, అవునా ఏదన్నా చేసుకో. అలాగే చేశాడు పేతురు, కత్తి తీశాడు. చూద్దాం 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 చూద్దాం. అలాగే చేశాడు. నేను ఇదివరకు ఏమనుకున్నానంటే పేతురు ఎవడు కత్తి లాగాడు అనుకున్నాను, అది అనుకున్నాను నేను. కానీ ఈరోజు మార్నింగ్ ఈరోజు సాయంత్రం చదువుతా ఉంటుంటే పీటర్ డ్రూ ద సోడ్ అని ఉంది. అంటే ఆ మెద్ద మీద హోలీ కమ్యూనియన్తో పక్కన సోడ్ పెట్టుకున్నాడు. పేతురుకి ఏదో చిన్న హింట్ వచ్చింది, యేసు ప్రభుకి ఏదో అవబోతుంది, ఏంటి మధ్య ఒక వారం నుంచి ఎలాగ మాట్లాడుతున్నాడు. మూడో రోజు అంటున్నాడు పరలోకానికి భూలోకానికి నేను ఎత్తబడతాను అంటున్నాడు. హీ గాట్ ఎ హింట్. ఏం చేశాడంటే సీక్రెట్గా ఒక కత్తి పెట్టుకున్నాడు. సో అందుకే అక్కడ ఏమన్నా ఉంటుందంటే పీటర్ డ్రూ ద సో. చదువుతారా 18వ అధ్యాయం ఎక్కడ ఉన్నది? అది 10 ఉన్నది, చదవండి. సీమోను పేతురు అక్కడ కూడా ఉన్నది కదండి, రైట్. పక్కన వాళ్ళు వచ్చేసి సీమోను పేతురుకి కత్తి ఎక్కడ దొరికింది అని అడగండి. ఎక్కడ దొరుకుంటుంది? ఒక 2-3 రోజులు యేసు ప్రభుకి కనిపించి ఉంటాడు, మార్కెట్కి వెళ్ళి ఉంటాడు, కసా కసా కసా. యేసు ప్రభుని బతికిచ్చేయాలి అలాగైన, ఏదో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు కూడా సీమోను పేతురు గురించి ఎతికాడు. ఎక్కడ ఈ మధ్య అసలుకి 2-3 రోజుల నుంచి సీమోను పేతురు ఎక్కడ కనిపించట్లేదు. నాకు సీమోన్ పేతురు గురించి చదవగానే భాస్కర్ గుర్తొచ్చాడు. ఒరిస్సాలో ఒక కత్తి పెట్టుకున్నాను, పెట్టిలో పెట్టుకున్నాను. అలాగే పెట్టుకుని ఉంటాడు సీమోన్ పేతురు కూడా ఒక ఎనపెట్టిలో పెట్టుకొని అక్కడ హోలీ కమ్యూనియన్కి వచ్చి ఉంటాడు. పక్కన వచ్చేసి కత్తులు పెట్టుకుని హోలీ కమ్యూనియన్కి వస్తున్నావా అని అడుగు. అంటే కత్తులు అంటే ఏంటి ప్రభు, ఏంటి భాస్కర్ గారు అంటే కత్తులు లాంటి ప్రాబ్లంలు, కత్తులు లాంటి కోపం, కత్తులు లాంటి గొడవలు, కత్తిల్లాంటి సమస్యలు పెట్టుకుని వచ్చేసి ఇక్కడ హోలీ కమ్యూనిటీ దేవుడు అన్నాడు, ఏయ్ నీకు కత్తి ఉందా? నా కత్తి కత్తి లేదు పాస్టర్, కత్తి లేదు దేవా, కత్తి లేదంటే ఆయన అన్నాడు. కత్తి ఉన్నది, ఏను పెట్టలో ఉన్నది. చదవం చదవం, వండర్ఫుల్. దెన్ సైమన్ పీటర్ హ్యావింగ్ ఎ సోడ్ డ్రూ ఇట్. చదవండి తెలుగులో. కత్తి ఉండి నన్నలా దాన్ని తీసి, ఓ తూసి, ఓకే రైట్ ఓకే, కొట్టి. వెయిట్ ఎ మినిట్ వెయిట్ ఎ మినిట్. నేను ఇదివరకు ఏమనుకున్నానంటే పేతురు సూపర్ ప్రాక్టీస్ చేస్తుంటాడేమో, వెళ్ళి వెళ్ళి రైట్ ఇయర్ ఎలా కట్ చేశాడు. అడు వచ్చాడు మాల్కస్ కోయి 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 అని, నోనో నో, వెళ్ళి వెళ్ళి ఆ రైట్ ఆ చెవు కోయబడిన వాడు పేరు కూడా రాశాడు. అది లక్కీ, చెవు పోయింది కానీ పేరు వచ్చేది. బైబిల్లో చెవు పోయింది లక్కీ, పేరు వచ్చింది. ఆల్ రైట్, సో ఇడు వెళ్ళి నా చెవు కోయి అందా. నో 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 నో, ఈ డ్రూ ద సోడ్ జాగ్రత్తగా నేనే అని చగా కానీ పొట్టలో పడవచ్చు కదా, ఎందుకంటే పక్కన పొట్ట ఏరే పెద్దది కదా అని అంటే పెద్దది ఎక్కడన్నా పొడిచినది పొట్టలోకి వెళ్ళిపోతుంది. చెవు చాలా ఇట్స్ లైక్ యాక్యురసీ ఉంటే కానీ. నేను అడిగాను దేవా ఈ పేతురికి అంత యాక్యురసీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభు నా పక్కన పేతురికి యాక్యురసీ కాదు అన్నాడు. అవునా ప్రభు యాక్యురసీ కాదు, ఏంటి అంటే ఈ పేతురు జాలరుడు, నెట్టేకునే తెలుసు, తెలుసా మీకు? ఫిషింగ్ రాడ్ ఉన్నది అనుకోండి, ఒక చేప పడింది, ఆ చేప ఎక్కడ ఉన్నదా, లేకపోతే కొంతమంది ఆఫ్రికన్స్ యారోస్ ఉంటాయండి, ఇలా చూసి చక్క అని కొడతారు, కరెక్ట్గా ఫిషింగ్ తగిలి తెస్తారు. ఓకే, అది దానికి స్కిల్ ఉండాలి. పేతురుకి నో స్కిల్, గుంపులో గోవిందా
అదే తెలుసు. పక్కన పేదరికి అదే తెలుసు అనండి, పేదరికి అదే తెలుసు. నో షార్ప్ యారోస్, నో 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 నాకు ఎన్ని చేపలు పడ్డాయో అన్ని లాంటి ఆ చేపలు అన్ని వెరైటీలు ఉన్నా పర్వాలేదు, ఫుల్ ఇంటర్నేషనల్ బాడీ, ఏ చేపని లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మరి పేదరికి రైట్ ఇయర్ ఎలాగో కోసేసాడు అంటే, ఇప్పుడు చెప్తాను, కత్తి తీసాడు జాలరు ఉనిగిపోతుంది. మిస్టర్ బీన్ లాగా మొదలు పెట్టాడు ఇక్కడ, చక్ 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 చక్. యశుప్రభు ఇలా చూస్తున్నాడు, ఈడెప్పుడు కత్తి ట్రైనింగ్ అయ్యాడు, కత్తి ట్రైనింగ్ కాదు, ఉనిగిపోతున్నాడు. ఎలాగ ఉనిగిపోతున్నాడు, ఉనిగిపోయి చక్కాలు కట్ అయిపోయి, ఏం కట్ అయిపోయింది, ఇయర్ కట్ అయిపోయింది. పక్కన అదే స్టోరీ అనండి, అదే స్టోరీ. పక్కన యాక్యురసీ కాదు అనండి, యాక్యురసీ కాదు. చెయ్యి ఉనుకుతా ఏదో కట్ అయిపోయింది, ఆ ఏదో చెవు. రైట్ ఇయర్ అంటే ఇప్పుడు జాగ్రత్తగా అండి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను, ఈయన వదిలేయండి. యశుప్రభు ఏమన్నా డబుల్ సెక్యూరిటీ ఇస్తున్నాడు. ఎందుకు డబుల్ సెక్యూరిటీ ఇస్తున్నాడంటే, ఆయన మాట్లాడాడు, ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనలో ఉన్న మాటలన్నీ నెరవేర్చబడ్డాలి. ఆయన మాట్లాడిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఎవరు రాలేరు, డబుల్ సెక్యూరిటీ, తాళాన్ని ఇలా చెక్ చేశాడు. నోబడీ కెన్ టచ్ అని అడ్వాంటేజ్ తీసేసుకున్న పేతురికి. చాలామంది ఇలాగే, నేను ప్రభు నాతో ఉన్నాడు కదా, ప్రభు నాతో ఉన్నాడు కదా, వెళ్ళిపోతూ ఉంటాను, గుంటలో పడిపోతూ ఉంటాను. జాగ్రత్తగానండి, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఇప్పుడు వీళ్ళు దిస్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ వెపన్స్, ఆయుధాలతో, ల్యాంటర్న్స్తో, లైట్లతో ఎలాగైనా బంధించాలి అన్న వాళ్ళు చెవు కట్ చేసేసిన పేతురికి శిష్యుల్ని వదిలేసి యేసుప్రభుని ఎంత తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు సోల్జర్స్, ఆర్మీ, రోమన్స్ కూడా కొంతమంది ఉన్నారు, పరిచయలు, హై ప్రీస్ట్. ఏ పేతురు వెళ్ళి ఒక చిన్న సైనికుని పట్టుకోవచ్చు కదా, హై ప్రీస్ట్ సర్వెంట్ని పట్టుకున్నాడు. కొడితే పెద్ద బర్డ్ని కొట్టాలన్నమాట. పేదరు అయిపోయాడు, చూశాడు హై ప్రీస్ట్ ఈడే ఆ మాల్కెస్ కొంచెం రెండు మూడు మాటలు ఎక్కువ మాట్లాడుంటాడు. కత్తి పట్టుకుని వణికి ఏదో తగ్గొట్టాడు, చెవు పోయింది. వీళ్ళు ఎలా వదిలేశారు, వీళ్ళు పక్కన నుంచి వీళ్ళని ఎలా వదిలేశారు అనండి. ఇంపాసిబుల్ అండి, జాగ్రత్త గమనించండి. మనం ఊరికి చదివేస్తాం, ఇట్స్ ఇంపాసిబుల్, ఇంకా ఎక్కువ పనిష్మెంట్ వస్తుంది, ఇంపాసిబుల్. వాళ్ళు తప్పకుండా యేసుప్రభుతో తీసుకెళ్లాల్సింది. ఆ రోజు మూడు సెలవులు కాదు, 11 సెలవులు ప్లస్ 3 సెలవులు ఉండాల్సింది. అక్కడ 11 మందిని వదిలేశారు. ఎందుకు వదిలేశారు చెప్తాను జాగ్రత్త. ఆ ప్రభు వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు, ఎవ్వరు ముట్టుకోలేరు. కమన్నా ఆ ప్రభు, అందరు గట్టి చెప్పండి, ఆ ప్రభు నా గురించి మాట్లాడాడు అనండి. ఆ ప్రభు నీ గురించి మాట్లాడాడు కాబట్టి నువ్వు గుంటలో పడిపోయినా, 7 సార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తావు. నిన్ను ఎవ్వరు ముట్టుకోలేరు, నిన్ను ఎవ్వరు దొయ్యలేరు. నీ జీవితం అసలుకి నాశనం అవ్వదు. Impossible, because Jesus spoke about you. He spoke. Aina matladedu ante aa maatlo neravechabadali. He will take every measurement to make it perfect. Amen. Can I hear one big amen? యేసు ప్రభు నీ గురించి మాట్లాడిన తర్వాత అపవాది నీ క్యాంపులోకి రావటమా? Somebody shout loudly, no way! No way! Amen. Amen. This is so amazing for me. He spoke and I am secured. How many of you feel you are secured? Praise God. Ippudaina chethlu ettutam naaku telusu. Kaani problem vachinappudu still secured. పడిపోయినప్పుడు పక్కన వచ్చేసి తప్పకుండా లెగిస్తాను అనండి.
తప్పకుండా లెక్కిస్తాం. ఆమేన్. ఒక ప్రాబ్లం వస్తే సెక్యూర్డ్. ఎందుకు? అది పోద్ది. పోయిందిరా ఇంకా రాదంటే నో నో నో, వస్తుంది మళ్ళీ. ఓకే, ఆ ఆపర్చునిటీ టైం వరకు అపవాది యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయాడు అని ఉంటుంది. 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అయినప్పుడు ఈ లెఫ్ట్ హిమ్ ఫర్ ఎ టైమ్ టు సీ ఫర్ ఎన్ ఆపర్చునిటీ. అప్పటి వరకు వదిలి వెళ్ళిపోయాడు అని. అది చెప్పండి, గ్రేట్ హీరో సైమన్ పీటర్. గట్టి చెప్పండి, గ్రేట్ హీరో సైమన్ పీటర్. గ్రేట్ హీరో సైమన్ పీటర్. గ్రేట్ హీరో. చాలామంది ఏమనుకుంటారంటే నేను అయిపోయాను అనుకుంటారు. ఎంతమంది ఉన్నారు అలాంటి గ్యాంగ్? అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఇంకా నా జీవితం అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే ఇలాగొక తాడు, ఇలాగొక రౌండ్ కనిపిస్తుంది. ఒకసారి ఒక సిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు, ఇలాగో తాడు కనిపించింది పాస్టర్ గారు, ఇలాగ రౌండ్ కనిపించింది, వేసేసుకున్నాను మెడ మీద వేసేసుకున్నాను, ఎక్కేసి చచ్చిపోయాను అనుకున్నాను, ఫ్యాన్ ఊడిపోయి కింద పడిపోయింది. ఆ సిస్టర్ చెప్తా ఉంటే, ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, ఆ ఫ్యాన్ ఎవరు ఏ ఎలక్ట్రీషియన్ బిగించాడో కానీ నువ్వు మాట్లాడుంటావు ప్రభువా, ఆ మాటలన్నీ కనెక్షన్ ఆ ఎలక్ట్రీషియన్ కూడా. చూడండి, యేసు ప్రభు మాట్లాడితే ఎలక్ట్రీషియన్ కూడా ఎలక్ట్రికల్ వర్క్స్ మర్చిపోతాడు. ఆమేన్. ఆ కుక్యం ఎంత లూజ్గా పెట్టుంటాడు, అది ఎలా ఊడిపోయింది తనంటుంది, ఫ్యాన్ ఊడిపోయిందండి. నేను అనుకున్నాను నెత్తికి ఏమవ్వలేదు. చూడండి, ఫ్యాన్ ఊడిపోతే ఫ్యాన్కి అలాడేసిన ఆ ఉరి ఆమె మీద పడాలి కదా, ఫ్యాన్ ఇల్లు పక్క పడ్డది. పక్నాలజీస్ బికాస్ గాడ్ స్పోక్ అండ్ నీ గురించి ప్రార్థన చేశాడు ఆయన. చాలామంది అయిపోయాను. 10వ క్లాస్ రాస్తారండి, ఫెయిల్ అయిపోతే వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, బిలిగ్రహం గారు 17 సార్లు ఫెయిల్ అయ్యాడు, కేఎఫ్సి చేసిన ఆయన తెలుసా మీకు, ఆయన కూడా సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు 65 ఇయర్స్ తర్వాత. అన్ని 0000000. నా బికాస్ గాడ్ స్పోక్. ఆమేన్. లవ్లీ సే బికాస్ గాడ్ స్పోక్. మళ్ళొకసారి చెప్పు, బికాస్ గాడ్ స్పోక్. మళ్ళొకసారి, బికాస్ గాడ్ స్పోక్. బికాస్ గాడ్ స్పోక్. పక్కన వచ్చేసి ఏమీ అవ్వదు. దేవుడు నీ గురించి మాట్లాడాడు కాబట్టి, నీ గురించి ప్రార్థన చేశాడు కాబట్టి డబుల్ సెక్యూరిటీ చెకప్ చేస్తాడు. అన్ని కొంతమంది అయిపోయింది అన్న వాళ్ళకి ఒక వచనం చూపిస్తాను. ఓకే, ఒక వచనం 17వ అధ్యాయం ఒక వచనం చూపిస్తాను. అయిపోయిన వాళ్ళకి ఒక వచనం తెరుద్దాం, అయిపోయింది అన్న వాళ్ళకి. ఓకే ఓకే, యు ఆర్ ఆల్ విత్ మీ. 15వ వచనం చూద్దాం. 15వ వచనం 15th verse, John chapter 17:15. ఆల్ రైట్, ఆయన ప్రార్థన ఎలాగున్నది జాగ్రత్తగా. ఏమన్నా, ఐ ప్రే నాట్ దట్ దౌ షుడ్ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ శిష్యులు నేను నా తర్వాత వెళ్ళిపోతారు, నా తర్వాత లోకంలోకి వెళ్తారు, నేను వెళ్ళిపోయిన తర్వాత లోకానికి వెళ్ళిపోతారు. వీళ్ళ గురించి చెప్తున్నాడు ఏంటంటే, లార్డ్ ఐ ప్రే నన్ విల్ కిల్ దెమ్. నన్ విల్ కిల్ దెమ్, డోంట్ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి, అది నా యేసు ప్రార్థన అనండి. వావ్. హి సేస్ ఐ ప్రే నాట్ దట్ దౌ షుడెస్ట్ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. చంపేసి ఆ లోకం నుంచి బయటికి తీసాను నేను ప్రార్థన చేయట్లేదు ప్రభువా తండ్రి, బట్ దట్ దౌ షుడెస్ట్ కీప్ దెమ్ ఫ్రమ్ ద ఈవిల్. ఏమన్నది అక్కడ తెలుగులో, దుష్టుడి నుంచి వాళ్ళని కాపాడమని. ఆమేన్. మనం ఏం చేస్తామంటే దుష్టుడి నుంచి జాగ్రత్తగా ఉండాలనుకున్నాం. ఈయన ఏం ప్రార్థన చేశాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆడే జాగ్రత్తగా ఉంటాడు నీతో, నీ దరిదాపులకి రాకూడదు. ఎందుకంటే ఎవరు ప్రార్థన చేశారు, జీసస్ ప్రేయర్. కొంతమంది అనుకుంటారండి ఈరోజు రిపబ్లిక్ డే,
క్రౌడెడ్గా ఉన్న ప్లేసు సిఎంఆర్ సెంటర్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? బాంబు పెడతారేమో. ఈరోజు ఇది ఓ అక్కడికి వెళ్ళకూడదు, ఓ ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు చచ్చిపోవాలంటే చెట్టు కింద నిలబడినా చచ్చిపోతావు. చెట్టు కింద నిలబడి ఎలాగే చచ్చిపోతాను? ఒక మెరుపు వచ్చి నేను కొట్టిద్ది ఫటాల్. చెట్టు కింద ఎందుకు? ఇంట్లో ఉండే. ఎందుకంటే గుండె డమాల్ సింపుల్. పక్కన ఇంత సింపుల్కి అన్ని సెక్యూరిటీ మెజర్మెంట్సా? అక్కడికి వెళ్తే బాయ్, ఇక్కడికి వెళ్తే బాయ్. ఒకసారి లండన్లో డబుల్ డెక్కర్ బస్సు ఎగిరిపోయింది, తెలుసా మీకు? డబుల్ డెక్కర్ బస్సులో బాంబు పెట్టి ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత మా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు డబుల్ డెక్కర్ ఎక్కట్లేదండి బాంబేలో. ఎందుకంటే ఆ డబుల్ డెక్కర్ ఎగిరిపోయిందంట. ఫస్ట్ వీళ్ళు ఎగరబట్టాలి, ఆ మైండ్ ఎగిరిపోవాలి, భయం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఐఎమ్ ప్రేయింగ్ లార్డ్ దట్ యు విల్ నాట్ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. పేతురు ఉంటాడు, ఓహో ఆహా. యోహాన్ కూడా ఉన్నాడు, ఓ ఒకసారి చూద్దాం వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది. ఎందుకు వెళ్ళిపోయి ఇజ్రాయెల్ మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఎలా నిలబడ్డారు? ఓకే, నాకు ఒక చిన్న విషయం అండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ యేసుప్రభు ప్రార్థన చేశాడు కదా, ఈ సైన్యం వీళ్ళని తీసుకుని వెళ్ళిపోవాలి కదా, ఎందుకు తీసుకెళ్ళలేదు చెప్పండి? తెలీదా మీకు? కత్తి పాడేసి పారిపోయారు. కత్తి మీకు సింపుల్ థింగ్, మీకు పెద్ద మాట నేను చెప్పట్లేదు. కత్తి పాడేగానే 11 మంది పీటీ ఉషాలు అయిపోయారు. వీళ్ళేమనుకున్నారంటే, యేసుప్రభుని వదిలి వీళ్ళు వెనకాల పరిగెడితే యేసుప్రభు ఎక్కడ లూజ్ అయిపో, ఆల్రెడీ 2 రౌండ్గా ఉన్నారు. ఎస్, ఇంకొకసారి ఛాన్స్ తీసుకోకూడదు. పారిపోయిన వాళ్ళు పారిపోని యేసుప్రభుని పట్టుకుని తీసుకెళ్తారు. ఓకే రైట్, జాగ్రత్తగా. కానీ ఒక రకంగా ఆయన ప్రార్థన చేశాడా? ఒక రకం కాదు, ఆయన ప్రార్థన చేశాడు, బతికిపోయాడు. కానీ ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా. 2 నెలల తర్వాత గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో కాదు, రాత్రి కాదు, 1st అవర్లోనే 9-10 గంటల మధ్యలో యెరూషలేం మధ్యలో నిలబడి ఈ 11 మంది ప్లస్ ఇంకొకడు యాడ్ అయ్యి ఇంకొక కొంతమంది 120 మంది నిలబడి యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే ఎవరు పట్టుకోలేదు. ఎందుకు చెప్పండి? అది చెప్పండి, ఆ యేసు ప్రార్థన చేశాడు కాబట్టి. ప్రైస్ ది లార్డ్. చూశారు కదండి, ఆశీర్వాదించబడ్డారా? ఈ దేవుని సందేశం మీ జీవితంలో మీ ఆత్మలకి ఇది ఆశీర్వాదకరంగా ఉన్నది అని మీరు ఇంకా ఆశీర్వాదించబడాలని నేను కోరుకుంటున్నాను. స్నేహితులారా, ఈ రోజుల్లో చాలామంది నాకు ఫోన్ చేస్తూ, పాస్టర్ గారు మీ ప్రోగ్రాం ప్రతిరోజు వస్తే బాగుంటుంది కదా అని నన్ను అడుగుతున్నారు. అది కూడా నా కోరికే. ఈ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు రావాలి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ మాకు అవసరం. ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్స్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటే ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా మీరు సపోర్ట్ చేయొచ్చు. మీ ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు ఇస్తే తప్పకుండా ప్రోగ్రామ్ స్లాట్స్ ఎంకరేజ్ చేసి చాలామందికి ఈ జీవితం మారిపోయే ఆశీర్వాదాలతో కూడుకునే ఈ సందేశాలు మీకు మేము అందించవచ్చు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మ్యాగజైన్స్ అందుకుంటున్నారు, మ్యాగజైన్స్ చదివిన ప్రతి వారు దీవించబడుతున్నారు అని నేను ఎదురు చూస్తున్నాను. ఈ మ్యాగజైన్ పరిచయం గురించి ప్రార్థన చేయండి. ఈ మ్యాగజైన్లో 10,000 సమూహం గురించి నేను చెప్పాను. ఆ 10,000 సమూహం అంటే రాబోయే కాలంలో ప్రభు పరలోకం నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు 10,000 పరిశుద్ధులతో కిందకి దిగి వస్తాడు అని బైబిల్లో రాయబడ్డది. ఈ 10,000 సమూహం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, ఇది మీ మనం అందరం కలిసి దేవుని రాజ్యంలో ఎలాగ అడుగు పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ దర్శనం కోరుకొని ఉన్నది. ఈ దర్శనం ద్వారా
ప్రభు నాకు చెప్పిన విషయం ఏంటి అంటే మొదట దేవుని రాజ్యాన్ని వెతకమన్నాడు. చాలా చాలామంది ఈ పని చేయరు. వారు వెతికేది వాళ్ళు ఉద్యోగాలు కావాలని, తెగిపోయిన బాంధవ్యాలు కలవాలని, డబ్బులు కావాలని, జీవించాలని, ముందుకు వెళ్ళాలని, బిడ్డలకు వివాహాలు జరగాలని, ఏ విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే దేవుని రాజ్యాన్ని ముందు వెతికితే అన్ని, ఆయన నీతిని మనం వెతికితే అన్నిటినీ ఇస్తానన్నాడు. కాబట్టి మనందరం కలిసి ఒక విషయాన్ని తెలుసుకుందాం. మన నేత్రాలు తెరవబడాలి, దేవుని రాజ్యంలో అడుగు పెడదాం. ఈ 10,000 సమూహంలో మీరు ఒకటి అవ్వాలి అంటే ఈరోజే ఫోన్ చేసి మీ అడ్రస్ని ఎస్ఎంఎస్ చేస్తే, మెసేజ్ మాకు పంపిస్తే కిందన్న ఫోన్ నెంబర్కి, ఆ అడ్రస్కి మేము మ్యాగజైన్ పంపిస్తాం. ఆ మ్యాగజైన్ ద్వారా మీరు ఆ మ్యాగజైన్ చదివి ఆ మ్యాగజైన్లో ఉన్న విషయాలు మీరు చక్కగా స్పందిస్తే 10,000 సమూహంలో దేవుని రాజ్యంలో మీరు తప్పకుండా అడుగు పెట్టినట్టే. ఆ రాజ్యంలో, ఆయన రాజ్యంలో ఇంట్రెస్ట్ మీరు చూపించినప్పుడు మీ విషయాల్లో ప్రభు తప్పకుండా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇది నా హామీ. ఎప్పుడైతే దేవుని రాజ్యానికి మనం ప్రథమ ప్రాముఖ్యమైన ఆ స్థలాన్ని మనం ఇస్తామో, తప్పకుండా ప్రభు కూడా ప్రేమించి దీవించి నీ జీవితంలో ఉన్న విషయాలు గమనించి ఒకవేళ తుఫాన్లు, బాధలు, కష్టాలు ఉంటాయి, తప్పకుండా బయటకు లాగుతాడు, తప్పకుండా ఆశీర్వాదిస్తాడు. ఎందుకంటే నువ్వు అవన్నీ వదిలేసి మానేసి ఆటల మీద నీ చూపులు తీసేసి దేవుని రాజ్యం మీద నీ నేత్రాలను కేంద్రించి దాంట్లో నువ్వు అడుగు పెట్టావు కాబట్టి తప్పకుండా ప్రభు సంతోషిస్తాడు. ఇది దర్శనంలో ఉన్న క్లూ, దర్శనంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో ఉన్న విషయాలన్నీ పక్కన పెట్టి దేవుని రాజ్యం వైపుకి చూద్దాం, తప్పకుండా ప్రభు దీవిస్తాడు. ఈరోజు ఈ 10,000 సమూహంలో మీరు ఒకటి అవ్వండి. ఈరోజు ఈ సందేశం చూసి మీకు ప్రార్థనలు కావాలన్నా, స్వస్థతలు కావాలన్నా, విశ్వాసంతో మనం కలిసి ప్రార్థన చేస్తే తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడే ఈ స్క్రీన్ కింద ఉన్న నెంబర్ని చూసి నాకు ఫోన్ చేయండి, ఇప్పుడే చేయండి. నేను తప్పకుండా నేనే పర్సనల్గా ఎత్తుకుని మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. ఈరోజు సందేశం చూసిన ప్రతి వారిని నువ్వు దీవించావని మేము నమ్ముతున్నాను. ప్రభా, ఎవరైతే బాధల్లో, కష్టాల్లో, తుఫాన్లో ఉన్నారో అవన్నీ నువ్వు తీసేస్తావు, నీకు ఆ సామర్థ్యత ఉన్నదని మేము నమ్ముతున్నాం. కాబట్టి అవి పోయి నువ్వు ఆశీర్వాదించావని మేము నమ్ముతున్నాం. నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అందరూ ఎవరెవరైతే సందేశాలను చూస్తున్నారో వారి అందరినీ నీకు సాక్షులుగా నిలబెట్టి నువ్వు మహింపచబడతావు అంటూ నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసయ్య నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. Thank you.